హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 3/4 హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకొని చూపిస్తానండి. ఇప్పుడు ఇలా రెండు హ్యాండ్స్కి ఈ విధంగా రెండు పొరల మీద వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి దగ్గరికి. ఇప్పుడు ఈ విధంగా వేసుకొని మన బ్లౌజ్, మన హ్యాండ్స్ డ్రెస్ అయినా కావచ్చు, బ్లౌజ్ అయినా కావచ్చు, ఈ విధంగా హ్యాండ్స్ ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఈ విధంగా వేసుకోవాలి. మనకి పొడవు భాగానికి పైన ఖర్చు భాగం దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ విధంగా 2 మార్కింగ్స్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ తీసుకునేటప్పుడు చాలా డ్రెస్సులు పొట్టిగా ఉంటాయి చిన్నగా, అలా ఉండే డ్రెస్సుల కోసం ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ కొంచెం చిన్న ముక్కలు అవి కట్ చేసుకొని పైకి వేసుకోవచ్చు. ఇవి మనకి ఎంతైతే లూజ్ కావాలో అంతవరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఫోల్డింగ్ దగ్గరికి ఇది కరెక్ట్గా మెజర్మెంట్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ కోసం ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఈ చంక భాగం దగ్గరికి క్లాత్ సరిపోలేదు కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మనం కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైన ఖర్చు దగ్గరికి ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకి ఎక్స్ట్రా తీసుకోవాలి క్లాత్ ఖర్చు భాగం కోసం ఈ విధంగా. ఇప్పుడు పైన మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు తక్కువ వచ్చిన దగ్గర ఇక్కడ కొంచెం ఈ రెండు పొరల మీద తక్కువ వచ్చింది కాబట్టి ఈ ముక్క కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ పై పొరలకి తక్కువ వచ్చిన దానికి జాయిన్ చేసుకోవడానికి ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి కొంచెం మాత్రమే. ఇప్పుడు ఈ మధ్య భాగానికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన భాగం ఇప్పుడు ఇది లోపల ఫోల్డింగ్ కోసం ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంతవరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం ఇప్పుడు మనకి లూజ్ ఎంతైతే అవసరమైతే ఉందో ఇక్కడి నుంచి ఒకసారి కొలుచుకోవాలి సరిపోతుందో లేదో చూసుకొని. ఈ విధంగా సరిపోలేదు కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ క్లాత్, దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ రాంగ్ సైడ్ లోత్ తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ వేసుకోవాలి ఈ విధంగా లోపల ఉండేలాగా, ఇంకొక రైట్ సైడ్ కూడా లోపల ఉండేలా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ముక్క యాడ్ చేసుకునే దగ్గర ఇవి రెండు చేతులకి కాబట్టి
ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి మనం లోత్ తీసుకోవాలి బ్లౌజ్కి, హ్యాండ్స్కి. ఈ విధంగా కొంచెం లోత్ తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ స్లీవ్ కోసం మధ్యలో కొంచెం డిజైన్ కోసం మధ్యలో కట్ చేస్తున్నాను. ఇప్పుడు 1 ఇంచ్ కొంచెం కింద నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్లీవ్ ఇలా అయినా ఉంచుకోవచ్చు, లేదు అలా కన్నం ఇష్టం లేదనుకునే వాళ్ళైతే ఈ విధంగా వేరే కలర్ తీసుకొని దీనికి ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకొని క్లాత్ కట్ చేసుకోవాలి. దీనికి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా స్లీవ్కి లోపల ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే భాగాన్ని ఇలా మధ్య ఫోల్డ్ చేసుకొని చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తుంది మధ్య భాగానికి కలర్. ఇప్పుడు ఇదే కలర్తో మనం కింద బార్డర్ కోసం ఇదే కలర్ నేర్చుకుంటున్నాను నేను. ఇది లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి ఈ ఫోల్డింగ్ని ఈ విధంగా లోపల ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు ఇదే కలర్తో బార్డర్ కోసం కట్ చేస్తున్నాను. మనకి లావుగా బార్డర్ కావాలనుకుంటే ఇలా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సన్నగా అయితే 1 ఇంచ్ సరిపోతుంది. ఈ విధంగా దీన్ని కుట్టి మళ్ళీ కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా లోపల నుంచి కుట్టుకొని ఈ విధంగా పైకి వస్తుంది బార్డరు. సన్నగా వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే బార్డర్ని సన్నగా వేసి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేస్తే సన్నగా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ముక్కల్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న ముక్కలు ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్లు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్నట్లయితే
రెండు జాయింట్ చేస్తాం కాబట్టి ముక్కలు సరిపోవు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.